సంగారెడ్డి మండలం సదాశివనగర్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు కడిగల్ల భాస్కర్ ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీఎస్ నేతలు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలు ప్రసంగించారు. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సదాశివనగర్ కనుక చూస్తే సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కనీసం కోస్ పెట్టి దూరం కూడా లేదు. కానీ ఈ బస్తీలో కనీసం మోరీలు లేవు, రోడ్లు లేవు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం కలిస్తే దోమలు పేడత తప్ప ఇంకొకటి లేదు. అందుకనే ఇవాళ బంగారు తెలంగాణలో దళితుల బస్తీ ఈరోజు చాలా ఇబ్బందులతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లనే ఈరోజు దళితులకు కొందలగడ స్థాపన లేదు, అనేక చోట్ల కొందలగడ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అట్లనే ఎస్సీ ఎస్టీ సప్లాను పేరు చెప్తున్నా తప్ప ఎక్కడ నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం దళితుల పట్ల సర్వత్ర ప్రేమ చూపిస్తూ ఉంది. అట్లనే ఇవాళ మోడీ ప్రభుత్వం ఈరోజు దళిత వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటు కేసీఆర్ కానీ అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ కానీ ఈరోజు అంబేద్కర్ పేరు స్మరిస్తూనే ఆ అంబేద్కర్ ఎవరి కోసం అయితే పనిచేసిందో దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, మహిళలు వీళ్ల పట్ల మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద తీవ్రమైనటువంటి దేశవ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అలానే గోరక్షక పేరుతోని ఈరోజు గో గుండాలు ఈరోజు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిచేస్తూ ప్రభుత్వాలు కృతజేస్తా ఉన్నాయి. అందుకని భారత రాజ్యాంగాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగాన్ని అయితే రాసిందో ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ఆ రాజ్యాంగాన్ని మీద ఒక రద్దు చేయడానికి ఒక పెద్ద కుట్ర మనోభావం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని దేశంలో ఉన్నటువంటి దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, ఈరోజు మేధావులు లాంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను. అందుకనే దేశవ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో దళితులు పెద్ద ఎత్తున సంఘటితమై ఉద్యమాలకు సిద్దమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.